నాకు పర్టికులర్గా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ సార్లు విన్న సాంగ్ అంటే చుక్కలు చున్నీ సాంగ్ అంటే ఆ ఫస్ట్ ఆ లిరిక్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ ట్యూన్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటి అంటే క్రేజీగా ఉండాలి సిచ్యువేషన్ ఫస్ట్ అయితే క్రేజీనెస్ అనేది బాగా మైండ్లో పెట్టుకుని ఉన్నాయి ఎందుకంటే ఒక జనరల్ లవ్ సాంగ్లో ఉండకూడదు ఎందుకంటే ఒక ఫంక్ బేస్డ్గా ఒక ఎనర్జెటిక్ హీరో క్యారెక్టరైజేషన్ అంతా బాగా ఎనర్జెటిక్గా ఉంది సో అంత ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్ ఒక లవ్ సాంగ్ అనంగానే ఒక అల్లర్గానే ఉండాలి అది కోర్ అల్లరిగా కోర్ రొమా మెలోడియస్గా ఉండకుండా అల్లరి బేస్డ్ మెలోడియస్గా ఉండాలని అనుకున్నా సో అల్లరి క్రియేట్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఆ విజిల్ బిట్ నుండే స్టార్ట్ అయింది ఒక సమ్థింగ్ ఏదో ఒక ఫంకీనెస్ క్యారీ అయింది అందులో మళ్ళీ నేను యాక్చువల్లీ నేను ఎప్పుడు నమ్మేది మెలోడీ ఎప్పుడు నమ్ముతాను మెలోడీ అనేది ఉంటే నిలబడుతుంది పాట ఎక్కువ రోజులు మోర్ దాన్ మ్యూజికాలిటీ మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మెలోడీని నేను ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్లో జస్టిఫై అంటే ఒకటి ఎలా ఆలోచించామంటే చెప్పలేకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ డైరెక్టర్ అనేది బాగా డీటెయిల్గా నేను కనుక్కొని అండ్ ఆ ఫంకీనెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఆ క్యారెక్టరైజేషన్ ఆ మూమెంట్లో ఎలా ఉంది హీరో క్యారెక్టరైజేషన్ అన్నదే మ్యాటర్ యాక్చువల్గా ఎందుకంటే సినిమాలో చూస్తే ఆ ముందు సిచ్యువేషన్ కూడా అంతే మరీ ఎమోషనల్గా ఏమీ ఉండదు సరదా సరదా సరదాగానే ఆ ముందు గొడవ కూడా అవుతుంది అంటే ఎక్కువ గ్యాప్ కూడా లేదు పాటకి దానికి పెద్ద గ్యాప్ కూడా లేదు సో అందుకనే అంత మరీ అప్పటికి కూడా క్యారెక్టరైజేషన్ మొత్తంగా కంప్లీట్ చేంజ్ అవ్వలేదు కాబట్టి అదే క్యారెక్టరైజేషన్ నిలుపుకొని అది రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ సాంగ్ ఏ మూమెంట్లో వస్తుంది దాన్ని బట్టి ఆ మూడ్ అనేది మనం రిజిస్టర్ చేయగలిగితే పాట పరంగా అక్కర్లేకపోవచ్చు ఆ మూడ్ బట్ సినిమాలో చూస్తున్నప్పుడు డిస్కనెక్ట్ అవ్వకూడదు స్టోరీతో సో అది డెఫినెట్లీ వర్కౌట్ చేయడానికే ఇష్టపడి చేశా లక్కీలీ పాట కూడా జనాలకి బాగా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని అంటే బాగా రీచ్ అవుతుంది అయితే అనుకున్నాను డెఫినెట్లీ అంటే మంచి మెలోడీగా నేను ఇష్టపడి చేసాను అటెంప్ట్ అనిపించింది విన్న వాళ్ళు నచ్చుతుంది వాళ్ళకి ఓకే కొంత అది కూడా కొంత టార్గెట్ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటాం కానీ అందరికి నచ్చాలని జనరల్ గా అనుకోలేము కదా ఎందుకంటే కొంతమంది నచ్చకపోవచ్చు మూడు ఆడియన్స్ బాగోపోతే ఇప్పుడు ఎవడో ఒక జంప మీద కొట్టాడు ఒక ఆడియన్స్ బాగా ఇష్టం వర్క్ ఇష్టపడే ఆడియన్స్ కైనా జంప్ మీద కొట్టంగానే కానీ వీళ్ళు ఆ మూడుతో తో నా కొత్త సాంగ్ రిలీజ్ అని నచ్చకపోవచ్చు సో ఇలాంటి థింగ్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకేం చేయలేము కొన్ని కొన్ని బట్ విన్న వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇంతవరకు ట్రై చేసాను ప్రతి అటెంప్ట్ అలాగే చేశాను బట్ లక్కీ తో పాటు వాళ్ళు ఇంకా బాగా యాక్సెప్ట్ చేయడం నా వర్క్ని అది రియల్లీ ఇంతమంది రీల్స్ లో మీమ్స్ ఇవన్నీ చూసినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే అది డెఫినెట్లీ అది ఇలాంటి వెలకట్టలేని హ్యాపీనెస్ అది దేనితో వెలకట్టలేము ఎందుకంటే మన వర్క్ ఎంత మందికి రీచ్ అయితే అంత రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఒక కంపోజర్కి సో ఇంకా బెటర్గా చేయాలి ఇంకా బెటర్ ఎమోషన్ కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అంటే నా కంపోజిషన్స్ అని మాక్సిమం ఇష్టపడేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా అదేదో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే అలా ట్రై చేయొచ్చు బట్ మా లోకల్ మాస్ ఆడియన్స్ సెంట్రిక్గా కూడా ఎందుకంటే చూసేది సినిమా ఇష్టపడి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు సో మాస్ సెంట్రిక్గా ఐడియాలజీని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా నా ఎటమ్ట్ ఏమైనా కొత్త డైమెన్షన్ ఏమైనా చూపించొచ్చాము అని ట్రై చేస్తూ ఉంటాను ఈ కమింగ్ టు చుక్కల చున్నీ సాంగ్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది అదే బేసిక్గా ఈ మూవీలో తీసుకుంటే డైరెక్టర్ అండ్ కిరణ్ గారు మొత్తం చాలా పాజిటివ్గా వాళ్ళు అన్ని ఎవ్రీ డీటెయిలింగ్ థింగ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నేను జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక మూవీ ఏమైనా టేకప్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్డ్ థింగ్స్ నేను డైరెక్టర్స్ నుండి తీసుకుంటాను ఎందుకంటే ఆ విజువల్ కంటెంట్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఆడియో సో ఆ పరంగా తీసుకుంటే వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ చాలా క్రేజీగా ఉంది అక్కడ వరకు ఉన్న ఫ్లో పాట స్టార్ట్ లీడ్కి ముందున్నదంతా క్రేజీ ఫినిషింగ్ ఉంది అసలు స్టోరీ రన్ అవడమే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక కళ్యాణ మండపం బేస్ మీద వీళ్ళు తీసుకొచ్చారు కొత్త వైబ్ క్రియేట్ చేస్తున్నారు సో అలా ఏమైనా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉందనుకోండి ఒక మూవీలో మనం ఒక ఐడియా ఆలోచించుకోవాలంటే ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ ఎప్పుడైతే ఒక డైరెక్టర్ క్రియేట్ చేయగలుగుతారు అండ్ ప్రొడ్యూసర్ ఫ్రీడమ్ ఇవ్వగలుగుతారు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మంచి స్కోప్ ఉంటుంది ఏ కంపోజర్కైనా బెటర్గా చేయడానికి సో ఇప్పుడు ఆ బెటర్మెంట్ నాకు ఒక ట్రై చేయడానికి స్కోప్ దొరికింది సార్ కళ్యాణ్ మండపం మూవీలో సో కుదిరింది బాగా సాంగ్ అయితే కంపోజిషన్ చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు చాలా మంచి రిక్వైర్మెంట్ మంచి రిక్వైర్మెంట్ దొరికింది మంచి సిచ్యువేషన్ దొరికింది సో ఆ ఐడియా మంచిగా ట్రిగ్గర్ అవ్వడానికి స్కోప్ ఇచ్చారు వాళ్ళు అంటే ఎన్ని ట్యూన్స్ చేస్తే ఈ ట్యూన్ ఓకే అయింది ఇది ఫస్ట్ చూనే ఫస్ట్ అసలు ఈ ఆల్బమ్లో అన్ని ఫస్ట్ చూన్సే ఏది సింగిల్ సెకండ్ అటెంప్ట్ అనేదే లేదు యాక్చువల్లీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కూడా నాకు ఇన్ఫాక్ట్ అలాగే అయింది ఆర్ఎక్స్ హండ్రెడ్ అయినా గుణా త్రీ సిక్స్ నైన్ కూడా అసలు అదే ఒకటి రెండు సాంగ్స్లో అంటే డైరెక్టర్ది సింక్ లేదనుకోండి మ్యూజిక్ కంపోజర్ డైరెక్టర్ సింక్ లేకపోతే అంటే కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఎమోషన్స్ వాటి సెంటర్గా వన్ టూ కేసెస్లో ఇంతవరకు నేను చేసిన వాటిలో అయింది కానీ బట్ మోస్ట్లీ అంతా సింగిల్ అటెంప్ట్లో ఓకే అయింది అంటే నేను ఎక్కువ డీటెయిలింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాను డైరెక్టర్ నుండి సో ఆబ్వియస్గా A problema